నమస్తే, ఏసార్ సెవెన్ టీవీకి స్వాగతం. నా పేరు శబానా. అన్నమయ్య జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గ్రూప్స్ పరీక్షలకు సిద్ధమవుతున్న పేద, బడుగు, బలహీన వర్గాలతో పాటు ప్రతి ఒక్క విద్యార్థి, నిరుద్యోగ యువతి యువకులకు ఉపయోగపడేలా సామాజిక మాధ్యమాల ద్వారా ఉచిత మెంటల్ ఎబిలిటీ స్టడీ మెటీరియల్ అందజేస్తాం. టీడీపీ రాజంపేట పార్లమెంటరీ అభ్యర్థి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వేదికగా ప్రతిరోజు కొత్త తరహా ప్రశ్నలతో విద్యార్థి అరచేతిలో గ్రూప్స్ మెటీరియల్. నేటి నుండి పరీక్షలు పూర్తి అయ్యే వరకు ప్రతిరోజు 50 సమాధానాలతో కూడిన ప్రశ్నలతో ప్రశ్నపత్రం ప్రచురితం. అపార అనుభవం కలిగిన నిష్ణాతులైన వారిచే మెటీరియల్ తయారు. మెటీరియల్ కొనలేని పెద్ద విద్యార్థులకు ఉపయోగపడుతుందని నా వంతు ఓ ప్రయత్నం. రాబోవు రోజుల్లో నిరుద్యోగ యువతీ యువకులతో పాటు ప్రతి ఒక్క విద్యార్థికి ఉపయోగపడేలా ఇలాంటి ఒక క్రొత్త కార్యక్రమాన్ని చేపట్టి విద్యార్థులకు ఎల్లవేళలా అండగా నిలుస్తామంటున్న సుగవాసి బాలసుబ్రహ్మణ్యం. బాగా వెనుకబడిన ప్రాంతమైన రాజంపేట పార్లమెంటు నియోజకవర్గంలో చాలామంది విద్య మీద ఆధారపడి ఎన్నో లక్షల కుటుంబాలు జీవనం చేస్తున్నాయి. వ్యవసాయంలో సరైన దిగుబడి లేక విద్య ఆధారంగా ఇక్కడ అనేక కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్న వెనుకబడిన ప్రాంతం ఈ రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గం. ఈ ఎన్నికల సమయమని కాకుండా మామూలుగా ఈ ఇప్పుడు విద్యార్థి నిరుద్యోగ యువతీ యువకులకు ఈ పోటీ పరీక్షలు జరుగుతున్న ఈ టైంలో మనం ఏదైనా చేస్తే బాగుంటుందని ఒక ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరగబోయే గ్రూప్ 1, గ్రూప్ 2 ఏపీపీఎస్సి ఈ పోటీ పరీక్షల్లో నిరుద్యోగ యువతీ యువకులందరికీ అన్ని విభాగాల్లో కాకపోయినా కనీసం మెంటల్ ఎబిలిటీ విభాగం నందు మనం చేతనైన సహాయం 10 మార్కులు 20 మార్కులు నిరుద్యోగ యువతీ యువకులకు మన ద్వారా వస్తే బాగుంటుంది, మనం ఏదైనా చేయగలుగుతామా, స్టడీ మెటీరియల్ కొనడానికి డబ్బు లేక ఇబ్బందులు పడే పేద నిరుద్యోగ యువతీ యువకులకు మనం ఏదైనా సహాయం చేసినట్టు ఉంటుందా అనే ఆలోచనతో ఉంటుందని సహాయం చేద్దామనే ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. తెలుగుదేశం పార్టీ జెండా నీడలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. మేం బడుగు బలహీన వర్గాలకు, నిరుద్యోగ యువతీ యువకులకు అందరికీ ఎప్పుడు ప్రాధాన్యత ఇస్తామనే ఒక ఆలోచన మళ్ళీ దీని ద్వారా పునరుద్ఘాటిస్తూ ఈ కార్యక్రమానికి మేము ఈ రోజున తొలి అడుగు వేస్తున్నాము. ఈరోజు నుంచి పరీక్షలు కంప్లీట్ అయ్యే సమయం వరకు ఫేస్బుక్, ట్విట్టర్, అదే ఎక్స్, ఈ టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లాంటి ఈ సామాజిక మాధ్యమాల్లో నిరుద్యోగ యువతీ యువకులందరికీ ఈ యొక్క